గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి విడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడతో అహనసులు పనిచేసి జగన్మోహన్ రెడ్డి ఆశీసాధనకై పనిచేస్తూ రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ నియోజకవర్గంలో అన్ని వర్గాల సమైక్యత కోసం అహనసులు పార్టీ సంక్షేమ సాధన కోసం పనిచేసినటువంటి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో తక్షణమే రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని మండల కన్వీనర్లు వైసీపీ జెడ్పీటీసీలు నిరసనలతో ప్రభుత్వాన్ని వెన్నవించుకున్నారు. రాయదుర్గం వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చి రోడ్డు భవనాలు అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి హిరేహాల్ మండలం వైసీపీ కన్వీనర్ వన్నూరు స్వామి, గుమ్మగట్ట మండలం కన్వీనర్ గౌని లక్ష్మీకాంతరెడ్డిలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు పనిచేస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్య సాధన కోసం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తామంతా పనిచేశామన్నారు. ఈ విషయాన్ని గమనించకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి జూనియర్లకు కేబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వడం బాధాకరమని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పదవికి రాజీనామా చేయాలన్నారు. దీంతో అధిష్టానం గమనించి ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డికి మంత్రి పదవి కేటాయించారని పలువురు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ చైర్ పోరాల శిల్ప, కౌన్సిలర్లు, రాయదుర్గం నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ముఖ్యంగా మా రాయదుర్గం శాసనసభ్యులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి గారు నిన్న జరిగినటువంటి మంత్రి పదవుల్లో రాయదుర్గం నియోజకవర్గానికి మా రామచంద్రారెడ్డి గారికి మంత్రి పదవి రానందువల్ల ఈరోజు మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మా నాయకుడు కాంగ్రెస్ పార్టీలో 2009లో కాంగ్రెస్ పార్టీలో ఉండి అలాగే తదనంతరం అనివార్య కారణాల వల్ల రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్ల నడిచినటువంటి రోజు అప్పటి నుండి కూడా పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నటువంటి నాయకునికి ఈరోజు మంత్రి పదవులు రాలేదంటే చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా 2012లో మా నాయకుడు కాపు రామచంద్రారెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చిన రోజు సుమారుగా ఒక 50,000 మందితో స్వాగతం పలుకున్నాం. ఆ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో ప్రజలు ఆ పార్టీకి అండదండగా ఉన్నటువంటి నాయకునికి ఈరోజు మంత్రి పదవి రాలేదని చెప్పి బాధపడుతూ ఆ పార్టీ కోసము రాయదుర్గం నియోజకవర్గంలో రామచంద్రారెడ్డి గారి కుటుంబము ఆ రోజు షర్మిళమ్మ పాదయాత్ర చేస్తున్నటువంటి టైంలో కూడా 3,000 కిలోమీటర్ల పైగా భారతమ్మ కూడా ఆ రోజు పాదయాత్రలో కూడా పాల్గొనడం జరిగినది. అందుకు కూడా మేము ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు కాపు రామచంద్రారెడ్డి గారు రాయదుర్గం నియోజకవర్గంలో చేస్తున్నాడు కూడా ఎన్నో ఎంతోమందికి ఉచిత వివాహాలు చేశాడు, ఉచిత కంటి పరీక్షలు కూడా నిర్వహించాడు, అలాగే ట్రైసైకిల్ ఇచ్చాడు, ఈరోజు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అందుకుగాను మేము ఒకటే ఒకే కారణము, ఈరోజు మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, ఉంటాము కూడా. ఈరోజు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఈరోజు నియోజకవర్గంలో కూడా కాలు పెట్టాలని చెప్పి రామచంద్రారెడ్డి సార్ గారిని ఈ సభా మూలకంగా మేమందరూ కూడా కోరుతున్నాం. కేవలం ఎమ్మెల్యేగా ఆయన 6 నెలలు ఉన్నట్ట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన ప్రియతమ నేత కాపు రామచంద్రారెడ్డి అన్న గారు ఆ రోజు ఎమ్మెల్యే